ఐపీఎల్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఒక సంచలనం అతడు ఐపీఎల్లో ఎన్నో రికార్డులు నమోదు చేశాడు ఇక ఈ ప్రపంచ లో రషీద్ ఖాన్ ఎంత గొప్పగా బౌలింగ్ చేస్తాడో ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో ఎన్ని వికెట్లు కొల్లగొడతాడో అని చాలామంది అభిమానులు ఎదురుచూశారు కానీ మంగళవారం రోజున ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు రషీద్ ఖాన్ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదు దీనికి తోడు నూట పది పరుగులు సమర్పించుకున్నాడు ఇప్పటి వరకు కప్ చరిత్రలో ఏ బౌలర్ కూడా ఒకే మ్యాచ్లో ఇన్ని పరుగులు ఇవ్వలేదు గతంలో ఆఫ్ఘన్ బౌలర్ నైప్ నూట ఒక్క పరుగులు ఇస్తే ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ నూట పది పరుగులు ఇచ్చి ఆ రికార్డును కొట్టి ఈ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక్కడ మరో ఆశ్చర్యకర అంశం ఏమిటంటే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మొత్తం ఇరవై ఐదు సిక్సులు కొడితే ఒక్క రషీద్ ఖాన్ బౌలింగ్లోనే పదకొండు సిక్సులు కొట్టడం గమనార్హం ఇంతటి ఘోర పరాభవం నుంచి తేరుకుని రషీద్ ఖాన్ రానున్న మ్యాచ్లలో చక్కటి ప్రదర్శన కనబరచాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి రషీద్ ఖాన్ ఏం చేయబోతున్నాడో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి